ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న తో నన్ను పూర్తి ఆరోగ్యవంతరాలను చేశారు కడియం శ్రీహరి నివాసానికి కాసేపట్లో కాంగ్రెస్ ఇన్చార్జ్ దీపాదాస్ మున్షి వెళ్ళనున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరాలని మున్షి ఆహ్వానించనున్నారు మధ్యాహ్నం సీఎం రేవంత్ తో కడియం శ్రీహరి భేటీ కానున్నారు వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటికే కడియం కుమార్తె కావ్య ఖరారయ్యారు అయితే కుమార్తెతో కలిసి కాంగ్రెస్ లో చేరనున్నారు కడియం కాంగ్రెస్ అభ్యర్థిగా కడియం లేదా కావ్యకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది కడియం ఫ్యామిలీ హైదరాబాద్ లోని తుమ్మల నాగేశ్వరరావు మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఉన్నట్లు తెలుస్తోంది స్టేషన్ ఘన్పూర్ లో ఉన్న ముఖ్య అనుచరులను హైదరాబాద్ రావాలని కడియం శ్రీహరి పిలిచారు ఇవాళ పార్టీ మార్పుపై కడియం శ్రీహరి కావ్య ప్రకటన చేయనున్నారు అనుచరులతో సమావేశం అనంతరం బీఆర్ఎస్ కు కడియం శ్రీహరి రాజీనామా చేయనున్నారు కడియంను కాంగ్రెస్ లోకి తీసుకురావటంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి నేతలంతా ఒక్కొక్కరిగా పార్టీని వీడుతున్నారు బీఆర్ఎస్ మరో సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కూతురు కూడా హస్తం గూటికి వెళ్లనున్నారు అలాగే బీఆర్ఎస్ నేతలు ఇంద్రకరణ్ రెడ్డి అరవింద్ రెడ్డిలు కూడా జంప్ అయ్యే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి కడియం ఫ్యామిలీ ఇవాళ రేపు ఇద్దరు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్న ప్రచారం సాగుతోంది వరంగల్ లోక్సభ నియోజకవర్గానికి కావ్య కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉంది వరంగల్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థిని కడియం కావ్య పోటీని చెప్పుకున్నట్లు ప్రకటించారు ఈ మేరకు ఆమె రాత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు లేఖ రాశారు బీఆర్ఎస్ నుంచి పోటీ చేయబోనని తెలిపారు బీఆర్ఎస్పై అవినీతి భూకబ్జాలు ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపారు జిల్లాలో నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు కడియం కావ్య ఇలాంటి పరిస్థితుల్లో పోటీ నుంచి విరమించుకుంటున్నట్లు లేఖలో స్పష్టం చేశారు కడియం శ్రీహరి ఆయన కుమార్తె కావ్య త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్లో చేరికపై కడియం శ్రీహరి ఆ పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరిపినట్లు సమాచారం వరంగల్ లోక్సభకు ఆమె కాంగ్రెస్ తరపున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు వరంగల్ అభ్యర్థిని ప్రకటించకపోవటం కూడా దీనికి బలం చేకూరుస్తోంది